ఈ రోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Hi friends, if f is equal to 4, 5, 5, 6, 6, -4, g is equal to 4, -4, 6, 5, and 8, 5, then find f minus g. So, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ బై జీ, ఏది కనుక్కోమని చెప్పిన ఫస్ట్ మనం ఒక డయాగ్రామ్ తీసుకోవాలి టు నో ద డొమైన్ అండ్ కోడొమైన్. సో ఫస్ట్ ఎఫ్ ఇంటూ జీకి, ఎఫ్ ఇంకా ఓన్లీ ఎఫ్కి ఇస్తున్నాం. డొమైన్ అంటే ఏం లేదు, ఫస్ట్ నెంబర్స్ డొమైన్ అంటాం. 4, 5, 6, దీస్ ఆర్ ది డొమైన్స్. నెక్స్ట్ ఇది కోడొమైన్, 5, 6, -4. మ్యాపింగ్ ఇలా అవుతున్నాయి. సో ఇది ఎఫ్. నెక్స్ట్ ఏంటి జీ, డొమైన్స్ ఏంటి 4, 6, 8, కోడొమైన్స్ ఏంటి -4, 5, రెండుసార్లు రిపీట్ అయింది, ఏం కాదు ఒకేసారి అసలు సరిపోతుంది. ఇది జి, ఇనిషియల్ దాన్ని డొమైన్ అంటాం, ఇది కోడొమైన్. వాడు ఏం కనుక్కోమని చెప్పండి ఇప్పుడు ఎఫ్ మైనస్ జి. సో ఎఫ్ మైనస్ జి, ఎఫ్ ఇంటూ జి ఏవి కనుక్కోవాలన్నా ఫస్ట్ డొమైన్ సేమ్ ఉంటుంది, ఏదైనా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళగలుగుతాం. సో ఎఫ్ మైనస్ జి ఎప్పుడు పాసిబుల్? ఇక్కడ డొమైన్స్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో దీనికి ఎఫ్ మైనస్ జి చేయొచ్చు. ఇది జీ కదా, సో ఎఫ్ మైనస్ జి ఇజ్ ఈక్వల్ టు 4, జి ఏంటి 5, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4. అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, 6కి ఏముంది ఇక్కడ -4 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఫస్ట్ -4, -5. అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. 4, 9, 6, -9. సో ఇది ఆన్సర్ దీనికి. దీనికైనా ఫస్ట్ డొమైన్ కోడొమైన్ రాసుకోండి. డొమైన్ సేమ్ ఉంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళగలుగుతాం. లైక్ డొమైన్స్ ఏముంటేనే ఈ రెండు సెపరేట్ అడిషన్ మల్టిప్లై ఏదైనా చేయొచ్చు. అలా అనుకొని సాల్వ్ చేస్తే వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.